అదే నిన్న హోటల్లోది అసలు ఆ హోటల్లో ఆ సీసీ రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది నా లైన్ ఇప్పుడు అలా పోతుంది మన విజయసాయి రెడ్డిని దింపేశారు అందరూ విజయసాయి రెడ్డిని దింపేశారు దింపేశారు అన్నారు విజయసాయి రెడ్డి గారు నేనే దిగిపోయాను అన్నాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఆ క్లిప్పింగ్ పబ్లిక్ ఎలా వచ్చింది ఎవరు రిలీజ్ చేశాడు చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర తీసుకునేవాడు చీఫ్ మినిస్టర్కి కావాల్సిన వాడు ఉంటాడు చీఫ్ మినిస్టర్ కావాల్సిన ఒక కెమెరానే అలో చేస్తారు ఇలాగ మీరు అందరూ రావడానికి ఉండదు అంటే ముఖ్యమంత్రి గారి ఆంతరంగిక కెమెరా నుంచి విజయభాస్కర్ రెడ్డి మధ్యభాస్కర్ గారు విజయసాయి రెడ్డి గారు దిగిపోవటం ఎవరు లీక్ చేశారు ఎవరు ఆ లీక్ చేసిన వాడిని ఏమన్నా అడిగారా ఎవరు చెప్తే లీక్ చేశావు ఎందుకంటే మీరు ఎందుకు చేస్తారు చెప్తేనే లీక్ చేస్తారు ఏం జరుగుతుంది అంతఃపురంలో అని ఊరికే డౌట్స్ అలాగే నిన్న నిమ్మగడ్డ రెండు రోజులు బాగానే ఉంటుంది సర్క్యులేషన్ దాని మీద ఏముంది కలిస్తే కలిస్తారు అతని పార్టీయే కదా అంతా ఒకటే పార్టీ ఏదైనా ప్రతిపక్షం ఏ విజయసాయి రెడ్డిను నిమ్మగడ్డ కలిస్తే అప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది లేదా గవర్నమెంట్లో ముఖ్యమైనటువంటి వాడు ఎవరైనా వెళ్ళి కలిస్తే అప్పుడు న్యూస్ అవుతుంది వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా కామినేని ఆయన కలిసే ఉన్నారు ఏమంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసుకెళ్ళటం అనేదే పార్టీ నాయకత్వం యొక్క సమర్థత నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం నడపటం అనేది ఎవడన్నా మనలో ఎవడ సీఎం అయినా నడపచ్చు పార్టీ నడపటం అనేది చాలా కష్టం ప్రభుత్వం నడపడానికి పెద్ద యంత్రాంగం ఉంది అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రూల్స్ ఒక 500 మంది అడ్వకేట్స్ మన స్టాండింగ్ కౌన్సిల్స్ ఇంత పెద్ద సరంజామాతోటి నడుస్తుంది ప్రభుత్వం పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్న పొరపాటును బుధం మీద చేసాడు అనుకో రేపు నుంచి వాడు ఆ పెడ అమ్మేయడం ఒకసారి ఎవరినైనా చిరాగ్గా ఉండి అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళే దాంట్లో అని చెప్పేసి లోపల పరిగెత్తాడు అనుకో పోయింది వీడు గాలి తీసేశారండి చూసాం మేము అందరం చూస్తున్నాం కదండి నమస్కారం పెడితే మొహం కూడా తెప్పకుండా పరిగెత్తిపోయాడు ఏమో ఆయన టాయిలెట్ అర్జెంటే పోయాడేమో పార్టీ నడపడం చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలు అందరూ నాతే ఉంటారనుకుంటున్నాడేమో చూస్తున్నాంగా టీవీలో నిన్నటిదాకా బండబూతులు తిట్టినవాడు ఈవేళ పొగుడతారు ఈవేళ బండబూతులు తిట్టినవాడు రేపు పొగుడతాడు పైపెచ్చే ఉంటారంటే ఆ పార్టీకి అప్పుడు అలా రాసిచ్చారండి ఇప్పుడు ఈ పార్టీ ఇలా రాసిచ్చారండి ఎవ్వడో రాసివ్వడం నేను చాలాసార్లు నా పార్టీ తరఫున వెళ్ళాను ఎవడో రాసివ్వడం పై పైవాడికి ఏదో ఆనందం కలిగిస్తుందో అదే చెప్తాం అంతే తూకం తూకం కరెక్ట్గా ఉండేలాగా మాట్లాడతాం.